हेलो फ्रेंड्स, वेलकम बैक टू सिंधु स्पेशल आइडियास। अंदर एला फ्रेंड्स, ने बहुना स्पेशल रेसीपी एंटे पुल पुलकाय पचड़ी सीजन मामड़कायल दरकायन्नमाट। रोड मीद वेल्तुंटे ई टू मैंगोस नेनु 50 रूपीस इच्ची तीसुकुन्नानंडि, एंदुकंटे नेनु मैंगो पिक पचड़ी चेसुकोवालनि तीसुकुन्नानु। चूडंडि सम्मर्लो दोरिके मामड़कायि मनकु ఈ సీజన్లో దొరికింది। దీన్ని చక్కగా తురిమేసుకున్నానండి। ఈ రీతిగా నేను తోలుతో పాటు తురిమేసుకున్నానండి, అప్పుడే టేస్ట్ ఉంటుందన్నమాట। చూడండి, చక్కగా తురిమి పక్కన పెట్టేసుకోవాలి। ఇప్పుడు దీని కోసం కారం, ఉప్పు, ఎల్లుల్లిపాయలు, కరివేపాకు, ఎండిమిర్చి తీసుకున్నానండి। ఇది వచ్చేసి ఆవాలు, మెంతులు పొడి చేసి పెట్టుకున్నాను। ఇప్పుడు పాన్ హీట్ చేసి ఇందులో మనకు తగినంత ఆయిల్ వేసుకుందామండి। నేనైతే వేరుశనగ నూనె వేసాను, చాలా టేస్టీగా ఉంటుంది ఇది। దీంట్లోకి మనము పక్కన పెట్టుకున్న పదార్థాలన్నీ వేసేయాలండి। దాంతో పాటు ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు, చిదిమి పెట్టుకున్న వెల్లుల్లి వేసేయాలండి। ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత చూడండి, చక్కగా ఫ్రై అయిన తర్వాత మనం తురిమి పెట్టుకున్నాం కదా పచ్చి మామిడికాయ తురుము వేసేయాలండి। ఇందులోనే కారం, ఉప్పు, తగినంత కారం ఉప్పు వేసుకోండి। చివరిగా మనం మిక్స్ చేసి పెట్టుకున్న ఆవాలు, మెంతుల పొడి కూడా వేసేసి చక్కగా కలిపి ఉప్పు కారం చెక్ చేసుకోండి। ఇది 1 మంత్ వరకు నిల్వ ఉంటుందండి ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే, చాలా బాగుంటుంది। కొద్దిగా ఆయిల్ ఎక్కువే పడుతుందండి, ఒకసారి ట్రై చేసి చూడండి। ఈ సీజన్లో పుల్ల పుల్లగా వేడి వేడి అన్నంలోకి ఈ మామిడికాయ పచ్చడి వేసుకొని తింటుంటే ఎంత అన్నం తింటామో మనకే తెలియదు, చాలా టేస్టీగా ఉంటుందండి। ఒకసారి మీరు కూడా ట్రై చేసేయండి, మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి। మీకు కూడా పచ్చి మామిడికాయలు దొరికితే ఇలా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్ చేసేయండి। Thank you friends, thanks for watching।